నమస్తే, వెల్కమ్ టు ఎంటీవీ తెలుగు. నా పేరు త్రిమలేష్. ముందుగా హెడ్ లైన్. పాకిస్తాన్ మళ్లీ రెచ్చగొట్టింది, యుద్ధానికి కాలుదూరింది. 2019 ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం పాక్ చెందిన మీరే కారణమవుతుంది. కాశ్మీర్ ప్రాంతంలో ఆధీన రేఖగా పిలిచే సరిహద్దును భారీ ఆయుధాలతో మోహరించి ఉండే ఇరు దేశాల సైనిక దళాలు గాని వైమానిక దళాలు గాని అరుదుగానే ఉంటాయని చెప్పవచ్చు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన జరిపిన దాడుల అనంతరం అంతర్జాతీయంగా తమకు మద్దతు లభించడం లేదని అమెరికాలోని పాక్ మాజీ రాయభారి తెలిపారు. చైనా కూడా ఈ దాడులపై మాట్లాడటం లేదన్నారు. దీనికి పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందని ప్రపంచ దేశాలు భావించడమే కారణమని, ఇది పాక్ కు అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
చర్యలను చూస్తూ ఊరుకోము. అమర జవాన్ల త్యాగాలు వృధాగా పోనీయమన్న భారత అధినాయకత్వ మాటలు నిజమయ్యాయి. పుల్వామా దాడికి భారత్ మంగళవారం గట్టిగా బదులు తీర్చుకుంది. 40 మంది జవాన్లను పుట్టిన పెట్టుకున్న ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ను చావుదెబ్బ తీసింది. 2016 నాటి సర్జికల్ దాడుల్ని గుర్తుకు తెస్తూ పాక్ భూభాగంలోని బాలాకోట్ లో జైషే నిర్వహిస్తున్న అతిపెద్ద శిక్షణా శిబిరాన్ని భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. That the Jaish-e Mohammed was attempting other suicide terror attacks in various parts of the country, and the Fidayeen jihadis were being trained for this purpose. In the face of imminent danger, a preemptive strike became absolutely necessary. In an intelligence-led operation in the early hours of today, India struck the biggest training camp of the Jaish-e Mohammed in Balakot. In this operation, a very large number of Jaish-e-Mohammed terrorists, trainers, senior commanders and groups of jihadis who were being trained for Fidayeen action were eliminated. This facility at Balakot was headed by Maulana Yusuf Azhar, alias Ustad Ghori, the brother-in-law of Masood Azhar, chief of the JEM. This non-military preemptive action was specifically targeted at the Jaish-e-Mohammed camp. The selection of the target was also conditioned by our desire to avoid civilian casualties. The facility is located in thick forest on a hilltop far away from any civilian presence. As the strike has taken place only a short while ago, we are awaiting further details. The government of Pakistan had made a solemn commitment in January 2004 not to allow its soil or territory under its control to be used for terrorism against India. We expect that Pakistan lives up to its public commitment and takes follow-up action to dismantle all JEM and other camps and hold the terrorists accountable for their actions. రిటైర్ అయిన జర్నలిస్టులకు నెలకు 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్ణయించింది. 60 సంవత్సరాల వయస్సు నుండి ఒకే సంస్థలో గాని అంతకు మించి ఎక్కువ సంస్థల్లో గాని కనీసం 20 సంవత్సరాలు లేదా అంతకు మించి ఎక్కువ పాత్రికేయ సర్వీస్ కలిగిన జర్నలిస్టులు ఈ పెన్షన్ కు అర్హులు. ఎడిటర్, సబ్ ఎడిటర్, రిపోర్టర్, ఫోటోగ్రాఫర్ వంటి అన్ని కేటగిరీల పాత్రికేయులు, దిన, వార, మాస పత్రికలు, ఛానళ్లు, పోర్టల్లలో పనిచేసే వారందరూ దీనికి అర్హులు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి ఈ పథకం అమలులోకి వస్తున్నది. పెన్షన్ పొందుతూ జర్నలిస్టు మృతి చెందితే జీవిత భాగస్వామికి నెలకు 3,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తారు. ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి బుధవారం ఉదయం గృహప్రవేశం చేశారు. సర్వమత ప్రార్థనల మధ్య ఉదయం 8:19 వైఎస్ జగన్ భారతి దంపతులు నూతన ఇంట అడుగుపెట్టారు.
ఏపీ తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. నేటి నుంచి జరుగుతున్న ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైన హాల్లోకి రానిచ్చేది లేదని అంటున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నరసింహ నా పేరు, అక్షర జూనియర్ కాలేజ్. సో మా పిల్లలు ఎంతో హార్డ్ వర్క్ చేశారు, మంచి రిజల్ట్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సాంస్కృతి నుండి 99 అనేది 50% వస్తుందని మేము అనుకుంటున్నాము. మా సార్ కూడా సాంస్కృతి సార్ ఎంతో కృషి చేశారు దానికోసం. సో మంచి మార్క్స్ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పిల్లలు కూడా ఇక్కడ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ. నా మీద నమ్మకంతో సీఎం కేసీఆర్ మరోసారి నాకు మంత్రి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న జగదీష్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రామ్ కెరీర్ లో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నాడు. ప్రేక్షకులకు నవ్యమైన కథాంశాలని అందించాలనే తపనతో ఎన్టీఆర్ ఆర్ట్స్ ను స్థాపించాడు. 118 సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.